ఈరోజు మనం మెంతి కూరతో మనం చపాతీ చేసుకుందాం. సో మెంతి కూర చపాతీలు, మెంతి కూర పూరీలు ఇవన్నీ చేసుకోవడం కోసం లేత మెంతకూర దొరికినప్పుడు తీసుకొచ్చి దీంతో పాటు మరో రుచిని మనం ఇలా కొత్తిమీర ఇలాంటివి యాడ్ చేసుకొని దీన్ని కొంచెం బరకగా కట్ చేసేసుకుందాం. ఎందుకంటే దీన్ని మనం మిక్సీ జార్లో వేసేసి కలిపేసుకుంటున్నాం. రకరకాలుగా చేసుకోవచ్చు, దీన్ని ఫైన్గా చాప్ చేసి కూడా మనం వేసుకోవచ్చు. కాకపోతే ఈరోజు దీన్ని మనం మిక్సీ జార్లో వేసి పేస్ట్లా చేసి దాంతో చపాతీ చేసుకుందాం. మరోసారి ఆ గుజరాతీ తేప్లా కూడా ఎలా చేయాలో చూద్దాం. మెంతి కూర కూడా రెడీగా ఉంది, మెంతి కూర చేసిన ఆ పేస్ట్ రెడీగా ఉంది. అయితే చాలామంది ఈజీగా ఉంటుందని కసూరి మేతి పొడి ఉంటుంది, దీన్ని కూడా వాడి రొట్టెలు చేసుకోవచ్చు. కానీ ఈరోజు మాత్రం మనం ఈ చపాతీ పిండి తీసుకొని దీంట్లో ఆ మంచి ఫ్లేవర్ ఏదైతే మెంతి కూర రుచి ఉంటుందో దాన్ని ఇలా పేస్ట్ చేసి రొట్టెల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇందులో నేను గ్రైండ్ చేసుకున్న ఆ మెంతి పేస్ట్ని, అంటే మరీ ఎక్కువ చేదు ఉండకుండా మనం కొత్తిమీర కూడా వేసేసుకున్నాం, కొంచెం ఉప్పు కూడా వేసేసి ఇంకేమక్కర్లేదు. ఈ పిండిని మామూలుగా సాఫ్ట్ పిండిలాగే కలిపేసి పెట్టేసుకొని కూర రెడీ అయిన తర్వాత దాంతోపాటు రొట్టెను తింటూ ఉంటే భలే రుచిగా ఉంటుంది. మెంతి కూర వేసి పేస్ట్లా తయారు చేసుకున్నాం చూసారా, ఇందులో కొత్తిమీర ఉంది కాబట్టి మనకి మంచి కలర్ వచ్చేసింది. అదే మెంతి కూర మరీ ఎక్కువ వేసారనుకోండి చేదు వస్తుంది. మీరు లేత మెంతి కూర మనం వాడితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంతో మనం మీకు నచ్చిన రొట్టెలు సాఫ్ట్గా చేసుకుంటే బాగుంటుంది. ఈ కూరల్లో మనము ఎంత పులకాలా సాఫ్ట్గా చేసుకొని తింటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం కొంచెం అంత పిండి వేసి, పిండి సాఫ్ట్గా ఉంటే మన రొట్టెలు సాఫ్ట్గా వస్తుంది. కొంచెం పిండి వేసుకొని రొట్టెల్ని మనం రుద్దేసుకుందాం. చపాతీలా కూడా చేసుకోవాలంటే చేసుకోవచ్చు, కాకపోతే ఇలా మనం రకరకాల ఆకుకూరలు అన్నీ వేసి చేసేవైతే సన్న రొట్టెలు చేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని మంచిగా కాల్చి దాంతోపాటు ఎంజాయ్ చేద్దాం. రొట్టెల్ని వేడి వేడి పెనం పైన వేసుకొని కాల్చుకుంటే బాగుంటుంది. ఎక్కువ నూనెల కంటే వాళ్ళు నెయ్యి కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో మీకు నెయ్యి కావాలంటే కూడా వేసి చేసుకోవచ్చు. ఈ ఆవాల నూనెతో చేసిన ఈ కూర స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ప్లెయిన్ పులకాలు చేసుకున్నా సరిపోతుంది. కానీ వేడి పెనం ఉంటేనే మనకి రొట్టెలు సాఫ్ట్గా వస్తాయి. స్లో పెనం మీద ఏమవుతుందంటే తేమ తొందరగా బయటికి వెళ్ళిపోయి రొట్టెల్లో తేమ లేకపోతే ఏమవుతుంది, గట్టిగా అవుతుంది. కాల్చేటప్పుడు కూడా దాన్ని ఇలా చూడండి, ఎంత సాఫ్ట్గా లైట్గా పొంగితే మనకి రొట్టెలు బాగా. అయితే చాలామంది ఇలా డైరెక్ట్ మంట మీద కూడా పెట్టి దాన్ని ఎక్కువగా పొంగడానికి ట్రై చేస్తారు. మీకు కావాలంటే చేసుకోండి, లేకపోతే ఇలా అయినా పర్లేదు. మనం సాఫ్ట్గా రొట్టె ఇలా చక్కగా ఫోల్డ్ అవ్వాలి. వేడి వేడి రొట్టెల్ని మనం చక్కగా వడ్డి చేసుకుందాం. మరొక బౌల్లో మనం గోధుమ పిండి తీసుకొని గ్రైండ్ చేసుకున్న మెంతి కూర, మన కొత్తిమీర పేస్ట్ వేసి తగినంత ఉప్పు వేసి సాఫ్ట్ పిండి కలిపి దాంతో మనం రొట్టెలు తర్వాత తయారు చేసుకోవాలి.